హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాన్వీత్ రమణి. ఈరోజు మన ఛానల్లో చెప్పాను కదా ముందు వీడియోస్లో తెప్పలో ప్రయాణం అనేసి, సో ఇది కృష్ణా రివర్ అండి. అటు సైడ్ వచ్చేసి కర్ణాటక బార్డరు, ఇటు సైడ్ వచ్చేసి తెలంగాణ బార్డర్ అన్నమాట. మేమైతే ఫస్ట్ టైం మాత్రం ఇలా రివర్లో తెప్పలో అయితే ప్రయాణం చేస్తున్నాము. ఇదైతే నాకైతే ఫస్ట్ టైం అన్నమాట, చాలా బాగుంటుంది. సో ఈ బార్డర్ నుంచి కృష్ణా రివర్లో మొత్తం మనము అంటే ట్రావెల్ చేయడానికి తెప్పలో మొత్తం ఒక 20 మినిట్స్ అయితే పడుతుంది. సో ఆ 20 మినిట్స్ ఆ తెప్పలో ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ ఏంటి అంటే, ఈ కృష్ణా రివర్కి అటు సైడ్ కర్ణాటక బార్డర్ అంటే అదే కురుగడ్డ కురుపురం అన్నమాట. సో అక్కడ శ్రీపాద వల్లభ స్వామి వారిని దర్శించడం కోసం మేము వెళ్తున్నాము. సో ఇక్కడ స్నానాలు అన్నమాట. సో ఇటు సైడ్ తెలంగాణ బార్డర్లో ఇప్పుడు చూపిస్తున్నాను కదా, సో ఈ ఘాట్లో అయితే మనం స్నానం చేయడానికి బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే వాటర్ అనేది ఫ్రెష్గా ఉంటే ఇంకా కొన్ని స్టెప్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ అంటే ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళ కోసం అనేది నేను చెప్తున్నాను. సో ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం స్నానం ఈ ఘాట్లలో చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. వాటర్ కూడా ఫ్రెష్గా ఉన్నాయి, ప్లస్ వాటర్ చేసిన అంటే స్టెప్స్ ఉన్నాయన్నమాట, మనకి ఎక్కడ ఇసుక ఏమీ తగలదు. ఇంకొకటి మనము ఈ కృష్ణా రివర్ని క్రాస్ చేసి అటు వెళ్తే మాత్రం అక్కడ స్నానం చేయడానికి అంత కన్వీనియంట్గా అయితే లేదు, మొత్తం ఇసుక అలా ఉందన్నమాట, ఇలా స్టెప్స్ ఇలా అయితే లేదన్నమాట. సో ఇటైతే స్నానం చేసేసి దర్శనం చేసుకోవడానికి అటైతే వెళ్ళవచ్చు అన్నమాట. ఇంకొకటి ఇక్కడైతే మాత్రం యాక్చువల్గా ఈ తెప్పలో చూపిస్తున్నాం కదా, ఈ తెప్పలో అయితే మొత్తం ఒక 10 మెంబర్స్ అయితే పడతారంట. సో ఒక్కొక్కరికి 40 రూపీస్ అయితే తీసుకుంటారు. మేమైతే ఇండివిజువల్గా ఒక తెప్పలో మా 4-5 మెంబర్స్ వరకు మేమైతే వెళ్ళాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక 10 మందిని అయితే ఎక్కిస్తారు వాళ్ళైతే. సో మనకి అంటే ఒక్కొక్కరికి 40 రూపాయలు అయితే తీసుకుంటారనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ విశిష్టత ఏంటి అంటే, శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారు ఇక్కడ స్నానం చేసి అంటే కురుపురం అటు సైడ్ అని చెప్పాను కదా, కర్ణాటక బార్డర్ అంటే ఇప్పుడు తెప్పల నుంచి అటు వెళ్తాం కదా, అది కర్ణాటక బార్డర్, అదే కురుగడ్డ, అక్కడే శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వారి ఆలయం ఉంటుంది, మెయిన్ టెంపుల్ అయితే అదే అనమాట. సో అక్కడ నుంచి స్వామివారు వచ్చి ఇక్కడ స్నానం చేసేసి, స్నానం అయిన తర్వాత ఇక్కడ గ్రామంలో ఉన్న ప్రజల సమస్యలు తీర్చడం కోసము, వాళ్ళకి సమాధానం చెప్పడం కోసం దర్బార్ లాగా నిర్వహించాలన్నమాట. మన ప్రీవియస్ వీడియోల్లో అదైతే వచ్చింది, మీరు కనుక చూడకపోయినట్లయితే ఒకసారి అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. సో ఇదన్నమాట దీని విశిష్టత. సో ఒక్కసారైనా మనం స్నానం చేస్తే చాలా మంచిది ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే, ఇందులోనే సూర్య నమస్కారాలు చేసేవారంట స్వామివారు. సో ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద స్టోన్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఇది చాలా అంటే వాటర్ ఎక్కువ ఉన్నాయి, ఈ ఇయర్ మనకి వర్షాలు ఎక్కువ పడ్డాయి కాబట్టి వాటర్ అనేది కూడా ఎక్కువ ఉంది కాబట్టి మనకు ఆ స్టోన్ అయితే కనిపించట్లేదు అనమాట. యూజువల్గా అయితే కనిపిస్తుంది, ఆ ప్రింట్స్ కూడా ఉంటాయి అన్నమాట స్టోన్ మీద. ఇంకొకటి ఇక్కడ ఏంటి అంటే, వాటర్ అనేది లేనప్పుడు అంటే ఇప్పుడు వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా తెప్ప ప్రయాణం అనేది కంపల్సరీ అన్నమాట. ఒకవేళ మనకి సమ్మర్లో కానీ వాటర్ ఏమీ లేకపోయినట్లయితే డైరెక్ట్గా నడుచుకొని వెళ్ళిపోవచ్చు అన్నమాట. మనకు ఒక అంటే 2 కిలోమీటర్స్ అంటే 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. సో అదైతే డైరెక్ట్గా నడుచుకొని వెళ్ళిపోవచ్చు అన్నారు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనం స్నానం చేసేటప్పుడు మరీ ఎక్కువసేపు అంటే ఒక 2 మినిట్స్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అంటే స్నానం చేయొచ్చు, కానీ మరీ ఎక్కువసేపు అంటే ఇక్కడ ఎక్కువ మొసళ్ళు ఉంటాయంట. అక్కడ జాలర్లు ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా తెప్ప నడిపే వాళ్ళు, వాళ్ళు చెప్పారు. సో ఎక్కువసేపు అయితే స్నానం అంటే ఎక్కువసేపు అయితే మునగద్దు, వాటర్లో మొసళ్ళు ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి అని అయితే చెప్పారనమాట. అదైతే ప్రికాషన్ అనమాట. సో ఎవరైనా మునిగి అంటే తెలియని వాళ్ళు అయితే ఇదొకటి మాత్రం గమనించుకొని మీరు దిగాల్సిందిగా అనుకుంటున్నాను. ఇంకొకటి ఇక్కడ చూసారు కదా, మా వరకు మేము ఈ తెప్ప అయితే తీసుకున్నాము వెళ్తున్నాము. ఇది ఈ ప్రయాణం కొంచెం కొనసాగుతుంది, ఒకసారి చూసేయండి మొత్తము.
ఇక్కడ చూస్తున్నారు కదా, మేము అతన్ని అడుగుతున్నాం అన్నమాట. ఇక్కడ ఏంటి ప్రాముఖ్యత ఏంటి అని అడుగుతుంటే ఆయన చెప్తున్నారు, సో ఇక్కడ స్వామివారు ఇక్కడ స్నానం చేసేవారంట. ఇక్కడికి ఒక మర్రి చెట్టు ఉంది దగ్గరలో, అది 700 సంవత్సరం కాలం నాటిది. అక్కడ కొంచెం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ కూర్చున్నా కానీ చాలా మంచిదంట వాళ్ళే చెప్తున్నారు అంత బాగా. సో ఇంకా అక్కడ ఉన్నాయన్నీ కూడా వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. ఈ విషయాలు కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా, వాటర్ లేకపోతే ఇలా నడుచుకొని వెళ్ళిపోవచ్చు, వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలా తెప్ప ప్రయాణము అనేది కంపల్సరీ, ఇవన్నీ కూడా నాకు అతనే చెప్పారనమాట. సో వెళ్తున్నంతసేపు మేము రివర్స్లో కూడా వెళ్తున్నాయి చూసారా, అటు నుంచి మళ్ళీ మన పక్కన వాళ్ళు కనిపిస్తున్నారు కదా, అటు అంటే తెలంగాణ బార్డర్ వైపు వెళ్తున్నారు. మేమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. సో ఆయన చెప్తున్నారనమాట ఇక్కడ, సో ఈ వాటర్ ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు ఈ ప్రయాణికుల కోసం ఈ తెప్పలు అనేవి ఉంచుకుంటారంట, అంటే ఆ సీజన్లో వరకు మాత్రమే. ఇక వాటర్ లేనప్పుడు మాత్రం ఇంకా ఎవరు అంటే నార్మల్గా నడుచుకొని పోతారు కాబట్టి వీళ్ళు మాత్రం ఉండరంట. సో ఇంకొకటి మొసళ్ళు ఉంటాయి జాగ్రత్త అని కూడా వీళ్ళే చెప్పారు. ఇంకొకటి ఈ లోతు కూడా, ఇప్పుడు మిడిల్లోకి వచ్చాం కదా, లోతు అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో కూర్చున్నప్పుడు కూడా తెప్పలో కూర్చున్నప్పుడు కూడా చిన్నపిల్లల్ని కొంచెం పెద్దవాళ్ళు అంటే కూర్చున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇదైతే ఇంకా ఇప్పుడు చూసారు కదా మధ్యలో అయితే ఇలా ఐలాండ్లకు మధ్యలో ఇలా అయితే ఉందన్నమాట. ఇది అంటే ఎక్కువ గ్రీనరీగా గడ్డి అంతా ఇది ఉంది, దీన్ని దాటుకొని పోతే మనకి ఇంకా టెంపుల్ వచ్చేస్తుంది. సో ఆ టెంపుల్ అనేది చాలా ఫేమస్, ఎవరైనా విజిట్ చేయకపోతే మాత్రం కంపల్సరీ వెళ్ళండి. నేను నెక్స్ట్ వీడియోలో మాత్రం ఆ కురుపురంలో కురుగడ్డ దగ్గర ఉన్నటువంటి స్వామివారి ఆలయం అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే వస్తాయి. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూసేయండి. సో ఇదన్నమాట ఈరోజు మన ఛానల్లో వీడియో. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, నెక్స్ట్ మంచి వీడియోతో కలుస్తాను. ఇంకొకటి మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా నేను ఇప్పటివరకు 70+ వీడియోస్ అయితే పెట్టాను, ఎవరైనా చూడకపోయినట్లయితే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ముందు వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి. సో ఏమైనా కమెంట్స్ ఇంకేమైనా ఎలాంటి ఏమైనా ఉంటే కమెంట్స్లో మాత్రం మీరు కమెంట్ చేయండి. సో నేను ఖచ్చితంగా అన్ని మెసేజెస్కి రిప్లై అయితే ఇస్తున్నాను. సో వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. నెక్స్ట్ మంచి వీడియోతో కలుస్తాను, బాయ్ బాయ్.